హే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గోల్ ఇది 2015లో స్టార్ట్ అయిన యాక్షన్ సిరీస్. ఇప్పటికే దీంట్లో 6 సీజన్స్ వచ్చి ఉన్నాయి. ఈరోజు నేను సీజన్ 1లో వచ్చిన ఎపిసోడ్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. ఎపిసోడ్ 1 మనకి క్రిప్టాన్ ప్లానెట్లో స్టార్ట్ అవుతుంది. క్రిప్టాన్కి ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో, ఇంకా క్యారోల్ పేరెంట్స్ క్యారోల్ సేఫ్టీ కోసం అని చెప్పి వాడిని పాడ్లో పెట్టి భూమి మీదకి పంపిస్తారు. క్యారోల్నే కాదు, క్యారోల్ అక్క అయిన క్యారాని కూడా పాడ్లో పెట్టి పంపిస్తారు క్యారోల్ సేఫ్టీ కోసం అని చెప్పి. లాస్ట్కి క్రిప్టాన్ ప్లానెట్ బ్లాస్ట్ అవుతుంది అండ్ క్యారోల్ ఉండే పాడ్ డెస్టినేషన్కి వెళ్తుంది. కానీ క్యారా ఉండే పాడ్ ఆ బ్లాస్ట్ వల్ల నో టైమ్ జోన్లో ఇరుక్కుపోతుంది. ఆ జోన్లో అసలు టైం ఉండదు, అలా క్యారాకి ఏజ్ కూడా అవ్వదు, అలానే ఉంటుంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి క్యారోల్ సూపర్ మ్యాన్ లాగా అయ్యి ఉంటాడు. అప్పుడు క్యారోల్ క్యారాని ఆ నో టైమ్ జోన్ నుంచి కాపాడి ఎత్తు మీదకి తీసుకొని వస్తాడు. క్యారోల్ ఇప్పుడు సూపర్ మ్యాన్ లాగా లోకాన్ని కాపాడాలి కాబట్టి క్యారాని డెన్వర్స్ ఫ్యామిలీ కాడ వదిలేసి వెళ్తాడు. డెన్వర్స్ ఫ్యామిలీలో అలెక్స్ అనే అమ్మాయి కూడా ఉంటుంది. అలెక్స్కి ఏలియన్స్ మీద చాలా ఇంట్రెస్ట్. అలా అలెక్స్ అండ్ క్యారా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. తర్వాత స్టోరీ 12 ఇయర్స్ ముందుకి వచ్చి ప్రజెంట్ టైంలోకి వస్తుంది. క్యారోల్ ఇప్పుడు సూపర్ మ్యాన్ లాగా భూమిని కాపాడుతూ ఉంటాడు కాబట్టి క్యారాకి ఏమీ పని ఉండదు. అలా అతను ఒక నార్మల్ అమ్మాయి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. క్యారాకి క్యారోల్కి ఉండే పవర్సే ఉంటాయి, కానీ క్యారా అవి చాలా ఇయర్స్ నుంచి వాడి ఉండదు. ఇప్పుడు క్యారా క్యాట్కో అనే న్యూస్ మీడియాలో పనిచేస్తూ ఉంటుంది. క్యారాకి అక్కడ విన్ అనే బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. కానీ క్యారా విన్కి కూడా తన పవర్స్ గురించి తను ఎవరు అని చెప్పి ఉండదు. అప్పుడే క్యారా బాస్ క్యాట్ వస్తుంది. క్యారా క్యాట్తో బాగానే మాట్లాడుతూ ఉంటుంది, కానీ క్యాట్ క్యారాతో సరిగ్గానే బిహేవ్ చేయదు. తన వే ఆఫ్ బిహేవియరే అంత. తర్వాత క్యాట్ క్యారాని కొత్తగా వచ్చిన ఫోటోగ్రాఫర్ కాడ ఒక డాక్యుమెంట్ తెమ్మంటుంది. అలా క్యారా అతని కాడికి వెళ్ళి డాక్యుమెంట్ అడుగుతుంది. త్వరగా ఇవ్వండి, క్యాట్కి లేట్ అయితే ఇష్టం లేదు అని చెప్పి. దానికి అతను అవునా, అయితే అతను నాతో పని చేయాలంటే తను వెయిట్ చేయాల్సిందే అని చెప్పి వెనక్కి తిరుగుతాడు. క్యారా వాడిని చూసి చాలా సర్ప్రైజ్ అవుతుంది, ఎందుకంటే అతను ఎవరో కాదు, ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిన జేమ్స్. ఇతనే సూపర్ మ్యాన్ పిక్స్ తీసి చాలా ఫేమస్ అయ్యి ఉంటాడు. అలానే సూపర్ మ్యాన్కి మంచి ఫ్రెండ్ లాగా కూడా. క్యారా కూడా అక్కడ ఉన్న సూపర్ మ్యాన్ పిక్ చూస్తూ ఉంటుంది. జేమ్స్కి అర్థమవుతుంది తనకి అది నచ్చింది అని చెప్పి. అలా తనకి అది గిఫ్ట్ లాగా ఇస్తాడు. ఇంకా క్యారా హ్యాపీ అవుతుంది. తర్వాత క్యారా తన ఇంటికి అలెక్స్ని పిలుస్తుంది. అలెక్స్ కూడా ఏదో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వచ్చి ఉంటుంది. కానీ క్యారా ఇప్పుడు ఒక డేట్కి వెళ్ళాలి, కానీ ఏం డ్రెస్ వేసుకోవాలో తనకి తెలియక అలెక్స్ని పిలిచి ఉంటుంది. అది అలెక్స్ తెలుసుకొని ఓయ్ నేను వేరే కంట్రీకి వెళ్ళాలి, నువ్వు నన్ను దీనికి పిలిచావా అని చెప్పి ఇరిటేట్ అవుతుంది. అప్పుడు క్యారా తన లైఫ్ని చెప్పి నేను సూపర్ మ్యాన్ లాగా అన్నీ చేయగలను, నేను ఎగరగలను, నేను ఫైట్ చేయగలను, కానీ నేను ఏమీ చేయడం లేదు, ఇది చాలా బోర్గా ఉంది అని అంటుంది. దానికి అలెక్స్ నీకు నార్మల్ లైఫ్ అంటే ఇష్టమే కదా, సో నువ్వు ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి అని చెప్పి క్యారాకి ఒక డ్రెస్ ఇస్తుంది. తర్వాత క్యారా డేట్కి వెళ్తుంది, కానీ ఆ డేట్కి వచ్చిన అతనికి క్యారా లుక్స్ నచ్చక ఎస్కేప్ అయిపోతాడు. క్యారా కూడా ఏమీ అంత ఫీల్ అవ్వదు, ఎందుకంటే తనకి ఇలా జరుగుతుంది అని చెప్పి తెలుసు కాబట్టి. అప్పుడే న్యూస్లో చెప్తారు ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతూ ఉంటే అది ఫెయిల్ అయ్యి క్రాష్ అవ్వబోతుంది అని చెప్పి. దాంట్లోనే అలెక్స్ కూడా ఉంటుంది. ఇంకా క్యారా ఒక ఖాళీగా ఉన్న వీధిలోకి వెళ్ళి పరిగిస్తూ వెళ్ళి ఎగరబోతూ ఉంటుంది. ఫస్ట్ తను ఫెయిల్ అవుతుంది, లాస్ట్కి బాగానే ఎగురుతుంది. అప్పుడే ఆ ప్లేన్ కూడా క్రాష్ అవ్వబోతూ ఉంటుంది. ఇంకా క్యారా తన సూపర్ స్ట్రెంత్ని వాడి దాన్ని వాటర్లో ల్యాండ్ చేస్తుంది. అలా అందరూ సేవ్ అవుతారు. ప్లేన్లో ఉన్న వాళ్ళు కూడా క్యారాని చూస్తారు అండ్ అలానే తన పిక్స్ తీయబోతూ ఉంటారు. కానీ వాళ్ళు వాటర్లో ఉండడం వల్ల సరిగ్గా పిక్స్ రావు. కానీ అలెక్స్ అది క్యారా అని తెలిసి చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత క్యారా న్యూస్లో తన్ని ఒక హీరో అని చెప్తూ ఉంటే చాలా హ్యాపీ అవుతూ ఉంటుంది. అప్పుడే అలెక్స్ వస్తుంది, కానీ క్యారా గురించి చాలా వరి అవుతూ ఉంటుంది తను రియల్ ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి. నెక్స్ట్ డే క్యారా నార్మల్గా ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీసులో అందరు కూడా నిన్న ప్లేన్ ఇన్సిడెంట్ గురించే మాట్లాడుతూ ఉంటారు. క్యాట్ కూడా అందరికీ ఆర్డర్స్ వేస్తుంది, మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా కొత్తగా వచ్చిన హీరో పిక్స్ కావాలి అని చెప్పి. తర్వాత క్యారా విన్కి తనే ఆ హీరో అని చెప్పి చెప్తుంది. కానీ విన్ జోక్ బాగుందిలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా క్యారా విన్ నమ్మాలి అని చెప్పి కింద దూకేసి మళ్ళీ పైకి ఎగిరి వస్తుంది. అలా విన్ కూడా నిజం తెలుసుకొని చాలా షాక్ అవుతాడు. తర్వాత విన్ క్యారాకి కాస్ట్యూమ్లో హెల్ప్ చేస్తాడు తను రియల్ ఎవరు కనిపెట్టకూడదు అని చెప్పి. కానీ క్యారా తన స్పెట్స్ ఒకటే తీయిస్తుంది. అలా తన్ని ఎవరు ఎందుకు గుర్తుపట్టరో నాకేం అర్థం కావట్లేదు, కానీ ఇదే స్టోరీ కాబట్టి మనం నమ్మాలి. సరే స్టోరీలోకి వెళ్తే
క్యారా తన సూట్ వేసుకొని క్రైమ్స్ ని ఆపుతూ ఉంటుంది. అలానే క్యారా తన సూట్ లో వాళ్ళ ఫ్యామిలీ సింబల్ అయిన ఎస్ ని కూడా యాడ్ చేస్తుంది. ఇటు పక్క మన ఎపిసోడ్ వెళ్ళిన వాట్ ఎక్స్ ని చూపిస్తారు. వాట్ ఎక్స్ కి వాళ్ళ జనరల్ చెప్తాడు, కొత్తగా వచ్చిన అమ్మాయి ఎవరో కాదు, జోరా అండ్ అలూరా కూతురే అని చెప్పి అంటాడు. దానికి వాళ్ళ టెస్ట్ అవునా, అయితే అలూరా చేసిన దానికి తన కూతురు అనుభవిస్తుంది అని అంటాడు. తర్వాత క్యారా ఒక ఫైర్ ఇన్సిడెంట్ ని ఆపను వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో క్యారా మీద డాట్స్ తో అటాక్ చేస్తారు. అలా క్యారా పడిపోతుంది. తర్వాత క్యారా ఒక రూమ్ లో లేస్తుంది. కానీ క్యారాని క్రిప్టాన్ మెటల్ తో లాక్ చేసి ఉండడం వల్ల తను పైకి కదలలేదు. అప్పుడే ఒక అతను వచ్చి ఇది డిఈఓ ఆర్గనైజేషన్ అని అంటాడు. డిఈఓ ఆర్గనైజేషన్ అంటే ఏలియన్స్ ని కనిపెట్టి వాళ్ళని నాశం చేసే ఆర్గనైజేషన్. అలా క్యారా కూడా షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి ఎలెక్స్ కూడా వస్తుంది ఒక ఏజెంట్ లాగా. అలా క్యారా ఇంకా షాక్ అవుతుంది, ఎందుకంటే ఎలెక్స్ తనకి తను దాంట్లో పనిచేస్తుందని కానీ లేకపోతే అదేంటో కానీ ఏమీ చెప్పి ఉండదు. అప్పుడే ఎలెక్స్ బోస్ హెన్షా క్యారాతో ఇలా అంటాడు, నువ్వు ఈ భూమికి చాలా పెద్ద ప్రాబ్లం తెచ్చేసావు. నువ్వు 10 ఇయర్స్ ముందు ఏ టైం జోన్లో అయితే ఉన్నావో దాంట్లోనే స్పేస్ క్రిమినల్స్ని లాక్ చేసి ఉన్నారు. వాళ్ళకి తెలుసు నీ కోసం మీ వాళ్ళు వస్తారు అని చెప్పి, ఎందుకంటే మీ అమ్మ అలూరానే వాళ్ళందరినీ అక్కడ లాక్ చేసి ఉంది. కానీ మీ అన్న ఎప్పుడైతే నిన్ను వచ్చి కాపాడాడో అప్పుడే వాళ్ళు కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు భూమిని నాశనం చేయాలి అని ఉన్నారు. వాళ్ళ కాడ నీ కాడ ఉన్న పవర్స్ కూడా ఉన్నాయి అని అంటాడు. నెక్స్ట్ డే క్యారా నార్మల్గా ఆఫీస్కి వెళ్తుంది. క్యాట్ కూడా ఆ హీరోకి అంటే క్యారాకి సూపర్ గోల్ అని నేమ్ పెట్టేస్తుంది. అప్పుడే క్యారాకి వాటెక్స్ చెప్పే మాటలు వినిపిస్తూ ఉంటాయి. వాడు క్యారాని ఒక ప్లేస్కి రమ్మంటాడు. అలా క్యారా అక్కడికి వెళ్తుంది. అప్పుడే వాటెక్స్ కూడా వచ్చి తన్ని అటాక్ చేస్తూ ఉంటాడు. నిజానికి వాటెక్స్ని కూడా అలూరాని అక్కడ ఖైదు చేసి ఉంటుంది. అందుకే వాటెక్స్ క్యారాని బ్లడ్ వచ్చేటట్టు కొడుతూ ఉంటాడు. కానీ క్యారా వాడిని తిరిగి ఫైట్ చేయలేదు. అప్పుడే డిఈఓ వాళ్ళు వచ్చేస్తారు. అలా వాటెక్స్ పారిపోతాడు. తర్వాత ఎలెక్స్ క్యారా ఇంజురీని హీల్ చేస్తుంది. క్యారా కూడా తనలో తాను కాన్ఫిడెంట్ లేక, నేను సూపర్ గోల్ లాగా ఉండలేను, నేను దేనికి పనికిరాను, నేను ఇంకా నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతాను అని చెప్పి సాడ్గా వెళ్తుంది. ఎలెక్స్ కూడా క్యారాని అది కరెక్ట్ కాదు, నువ్వే సూపర్ గోల్ లాగా ఉండాలి అని చెప్పి తన్ని కన్సోల్ చేస్తుంది. అండ్ ఒక బాక్స్ని ఇస్తుంది. దాంట్లో అలూరా నుంచి క్యారాకి ఒక మెసేజ్ ఉంటుంది, నువ్వు ఎన్నోసార్లు ఫెయిల్ అవ్వచ్చు కానీ గివ్ అప్ చేయకు, నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి ఉంటుంది. అలా క్యారా కూడా మోటివేట్ అయ్యి వాటెక్స్ని చంపను వెళ్తుంది. ఇంకా షా అండ్ ఎలెక్స్ కూడా తనని గైడ్ చేస్తారు. అలా క్యారాకి తెలుస్తుంది వాటెక్స్ తన యాక్స్ లేకుంటే పవర్లెస్ అని చెప్పి. అలా క్యారా తన లేజర్స్తో దాన్ని నాశనం చేస్తుంది. ఇంకా వాటెక్స్కి కూడా అర్థమవుతుంది తను ఆ యాక్స్ లేకుంటే ఏమీ చేయలేడు అని చెప్పి. అలా క్యారాతో నువ్వు చాలా పవర్ అనుకుంటున్నావేమో కానీ మా బాస్ ముందు అసలు నువ్వేమీ కాదు అని చెప్పి తన యాక్స్తోనే వాడు పొడుచుకొని చనిపోతాడు. క్యారా కూడా వాటెక్స్ చెప్పిన మాటలు అసలేమీ పట్టించుకోదు. అలా నెక్స్ట్ డే తను నార్మల్గా ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడే జేమ్స్ క్యారాని రూఫ్ మీదకి తీసుకుని వెళ్తాడు. అప్పుడు జేమ్స్ రివీల్ చేస్తాడు, నాకు తెలుసు నువ్వే సూపర్ గోల్ అని చెప్పి, నాకు ఇది క్యారోల్ చెప్పాడు అని నువ్వు కేర్ తీసుకోమన్నాడు, అందుకే ఇక్కడ నేను జాయిన్ అయ్యాను అని అంటాడు. క్యారా కూడా క్యారోల్ గురించి విని చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత జేమ్స్ కూడా క్యారాకి ఒక బ్లాంకెట్ ఇస్తాడు. ఏదైతే క్యారాల్ భూమి మీదకి వచ్చినప్పుడు వాడికి కప్పి ఉంటారు. అలా క్యారా అది చూసి చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత మనకి ఒక ఆమెని చూపిస్తారు, ఈమె ఎవరో కాదు, క్యారా అంట ఆస్ట్రా. ఆస్ట్రా భూమిని పాలించాలి అని ఉంటుంది. అలా ఒక అతనితో క్యారాని చంపేయండి, ఇంకా మనకి మన దారిలో ఎవరు అడ్డురారు అని అంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ 1 ఓవర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చిందా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎపిసోడ్ 2 కావాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ 2 కూడా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ బట్టి నేను వీడియో చేస్తాను. అండ్ ఇలా టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.